ఇవాళ రేపు తిరుమలలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన, శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న చంద్రబాబు దంపతులు. లడ్డూ వివాదంపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ. కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలపై సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్. హైడ్రాపై అసెంబ్లీలో చర్చ జరగలేదా? డిజిటల్ కార్డు ఫ్యామిలీకి రక్షణ కవచమన్న రేవంత్. రాష్ట్రంలో 7,000కు పైగా వరి కొనుగోలు కేంద్రాలు, సన్నవరికి 500 రూపాయల బోనస్ ఇస్తామన్న సీఎం రేవంత్. ఏపీలో మళ్లీ ఆర్థిక వృద్ధి సాధించాలి, 15% గ్రోత్ రేటు లక్ష్యంతో పనిచేయాలన్న చంద్రబాబు. సనాతన ధర్మం కోసం ఏదైనా వదులుకుంటాం, పగడ్బందీ చట్టం అవసరమన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చెంచులు, గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి, వైద్యారోగ్య శాఖ అధికారులను ఆదేశించిన మంత్రి రాజనరసింహ. ఇవాళ నిజామాబాద్ లో కాంగ్రెస్ సభ, భారీగా స్వాగత ఏర్పాట్లు చేపట్టిన పార్టీ శ్రేణులు. అన్నదాతల సంక్షేమానికి 2 పథకాలు, రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనం బోనస్ కు కేంద్రం ఆమోదం. రాయచోటిలో 9 నూతన ఆర్టీసీ బస్సులు ప్రారంభం, ప్రయాణికులకు నాణ్యమైన సేవలందిస్తామన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. మూసీకి పెట్టే ఖర్చు నాలా వ్యవస్థ కోసం పెట్టండి, నాలా వ్యవస్థ సరిచేయకుండా సుందరీకరణ సాధ్యం కాదన్న కిషన్ రెడ్డి. భద్రత లేకుండా మూసీ వద్దకు వెళదాం, సీఎం రేవంత్ కు ఈటెల రాజేందర్ సవాల్. ఫార్మాసిటీ కోసం రైతుల భూములను లాక్కుంటున్నారు, రుణమాఫీ, రైతు భరోసా ఎటు పోయాయన్న హరీష్ రావు. మీ రాజకీయాల కోసం నా పేరు వాడుకోవద్దు, మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై రకుల్ ప్రీత్ సింగ్ ఫైర్. కొండా సురేఖకు మతి భ్రమించింది, మంత్రి పదవి పార్టీ నుంచి తొలగించాలన్న కేఏ పాల్. ఈ నెల 7న ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ అమిత్ షాతో భేటీ అయ్యే ఛాన్స్. నందిగం సురేష్ రిమాండ్, ఈ నెల 17 వరకు పొడిగింపు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులు అరెస్టైన సురేష్. పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఐసీఐసీఐ బ్యాంకులో గోల్మాల్, బ్యాంకులో భారీగా నగదు, బంగారం, ఫిక్స్డ్ డిపాజిట్లు మాయం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో భారీ వర్షం, వ్యవసాయ మార్కెట్లో తడిసి ముద్దైన మొక్కజొన్న. తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు, ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ. నిజాంసాగర్ కు భారీగా వరద, ప్రాజెక్టుకు 3 గేట్లు ఎత్తి నీటి విడుదల. శ్రీశైల మహాక్షేత్రంలో దసరా మహోత్సవాలు, శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. ఈశా ఫౌండేషన్ కు సుప్రీంకోర్టులో ఊరట, స్టేటస్ రిపోర్టు వివరాలు సమర్పించాలని ఆదేశం.